హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వాణి వాసు లాగ్స్ ఇన్ తెలుగు ఛానల్. నేను మీ వాణి. ఈరోజు వీడియో ఏంటి అంటే, మీకు చూస్తేనే అర్థమైపోతుంది కదా, సో కేక్ డెకరేషన్ క్రీమ్ అనమాట, చాక్లెట్ క్రీమ్ గురించి ఈరోజు వీడియో తెలుసుకుందాం. యాక్చువల్లీ ఈ చాక్లెట్ క్రీమ్ కన్సిస్టెన్సీ చూస్తున్నారు కదా, సో మనం కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ ఉంచుకున్నాము. ఎందుకు అంటే కేక్పై మొత్తం స్ప్రెడ్ అవ్వాలి కదా, సో మరీ ఎక్కువగా చాలా థిక్గా చేసి ఎక్కువ చేసుకునే కంటే కొంచెంలోనే ఇట్లా మనం లూజ్ కన్సిస్టెన్సీతో చేసుకుందాం. అలా అయితే కేక్ అంతా కూడా బాగా స్ప్రెడ్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడైతే ఈ చాక్లెట్ డెకరేషన్ క్రీమ్ ఎట్లా చేయాలి అన్నది చూద్దాం. ఓకేనా? ఇంకా మీకు ఈ క్రీమ్ కన్సిస్టెన్సీ చాలా థిక్గా కావాలి అంటే కనుక స్టవ్పై కాసేపు ఉంచుకుంటే సరిపోతుందన్నమాట. సో ఇప్పుడైతే మనం ఈ క్రీమ్ని ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందు ఈ క్రీమ్ తయారు చేసుకోవడానికి నేను హాట్ చాక్లెట్ పౌడర్ యూజ్ చేశాను అన్నమాట, క్యాడ్బెరీది. ఇంకా చిక్కటి పాలు ఉంటాయి కదా, బాగా దగ్గరగా మరిగించుకున్న పాలు యూజ్ చేశాను. ఇంకా వచ్చేసి షుగరు, ఇంకా ఒక టేబుల్ స్పూన్ మైదా పిండి యూజ్ చేశాను అన్నమాట. సో మీరు పాలకు బదులు మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఏమైనా ఉంది అంటే కనుక ఆ క్రీమ్ యూజ్ చేయొచ్చు. ముందుగా ఒక పాన్ తీసుకొని ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా మిక్స్ చేసుకోవాలన్నమాట. స్టవ్ పై పెట్టకూడదు పాన్ అప్పుడే. సో పాన్ తీసుకున్నాం కదా, ఒక కప్పు చాక్లెట్ పౌడర్ నేను తీసుకున్నాను. ఇంకా అదే కప్తో 3/4 కప్ దగ్గరగా మరిగించిన పాలు తీసుకున్న తర్వాత ఒక స్పూన్ మైదా పిండి, ఒక టేబుల్ స్పూన్ మైదా పిండి యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు చాక్లెట్ పౌడర్ తీసుకున్న కప్పుతోనే నేను షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. షుగర్ వచ్చేసి 1/4 కప్ యాడ్ చేసుకుంటున్నాను అన్నమాట. సో మీకు ఇంకా స్వీట్నెస్ ఎక్కువ కావాలి అంటే కనుక ఇంకొంచెం షుగర్ యాడ్ చేసుకోండి. ఓకేనా? సో ఇప్పుడు వీటన్నిటినీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మీరు ఇవన్నీ కలిపేటప్పుడే మీకు ఏమైనా చాక్లెట్ పౌడర్ బాగా కలవలేదు అని అనిపించినట్లయితే కనుక ఇంకొంచెం పాలు యాడ్ చేసుకొని బాగా మంచి పేస్ట్ వచ్చేలాగా కలుపుకోవాలి. ఓకేనా? సో చూసుకుంటూ పాలు అయితే యాడ్ చేసుకోండి, కావాలి అంటేనే యాడ్ చేయండి, లేదు అంటే మీకు కన్సిస్టెన్సీ ఇలా వచ్చేస్తుంది. ఓకేనా? సో ఇదంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత ఇది ఇప్పుడు మనం స్టవ్ పై పెట్టి వేడి చేసుకోవాలన్నమాట. ఇది ఇప్పుడు వేడి చేసే ముందు మనం ఇందులో కొంచెం ఒక 3-4 డ్రాప్స్ వరకు వెనిలా ఎసెన్స్ అనేది యాడ్ చేసుకుందాం. ఓకేనా? కొంచెం ఫ్లేవర్ కోసం అన్నమాట ఈ వెనిలా ఎసెన్స్ అనేది. ఓకే, ఇప్పుడైతే నేను వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకున్నాను కదా, సో ఇప్పుడు కూడా మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలన్నమాట. సో ఎంత బాగా కలిపితే మనకి అంత మంచిగా వస్తుంది క్రీమ్ అనేది. సో ఓకేనా? ఇప్పుడు కలుపుకున్న తర్వాత ఈ ప్యాన్ని తీసుకెళ్ళి స్టవ్ పై పెట్టాలి. స్టవ్ పై పెట్టి ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో ఉంచుకొని హీట్ చేసుకోవాలన్నమాట. ఆ హీట్ కూడా ఒక 10-15 మినిట్స్ వరకు హీట్ చేయాలి, లో ఫ్లేమ్లోనే ఉండాలి. ఓకేనా? సో ఇప్పుడైతే నేను స్టవ్ పై పెట్టి వేడి చేస్తున్నా కదా, సో ఒక 10-15 మినిట్స్ తర్వాత మనకి చూడటానికి కన్సిస్టెన్సీ ఇలా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనం ఇది కేక్పై స్ప్రెడ్ చేసేసుకోవచ్చు. మీకు ఇంకా థిక్గా కావాలి అంటే కనుక మీరు స్టవ్పై ఇంకాసేపు ఉంచుకోవాలి. ఓకేనా? సో ఇంకా మనం ఎక్కువసేపు ఉంచినట్లయితే కనుక చాక్లెట్ అనేది మాడిపోతుంది. సో అందుకోసం ఒక 10-15 మినిట్స్ సరిపోతుంది అన్నమాట. సో ఇప్పుడు ఈ చాక్లెట్ డెకరేషన్ క్రీమ్ని మనం కేక్ పైన స్ప్రెడ్ చేసేసుకోవచ్చు. చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో కదా. సో ఇవైతే కొనుక్కొని తెచ్చుకొని మీరు కూడా ఇంతే సింపుల్గా చాక్లెట్ క్రీమ్ అనేది తయారు చేసుకోండి ఇంట్లో. ఓకేనా? సో ఈ చాక్లెట్ క్రీమ్ మనం బ్రెడ్తో కూడా తినొచ్చు అన్నమాట. సో ఇలా కేక్ పై డెకరేషన్కే కాకుండా బ్రెడ్ పై కూడా వేసుకొని తినొచ్చు. ఓకేనా? పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు. ఓకేనా? సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళైతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేయండి. అలా అయితే నా ప్రతి నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. థ్యాంక్ యూ.